ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సమయంలో విచారణ సమయం మినహా కవిత కస్టడీలో ఏం చేస్తున్నారు సమయాన్ని ఎలా గడుపుతున్నారు అసలు ఆమె దినచర్య ఎలా ఉంటుంది అనే విషయాలపై పలువురు ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే ఈ సమయంలో ఆమె దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అవును ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఆసక్తికర దినచర్య కొనసాగిస్తున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజు ఉదయం ధ్యానం చేస్తున్నారని మిగిలిన సమయంలో భగవద్గీత పఠనంతో పాటు మరిన్ని బుక్స్ చదువుతూ దినచర్యను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది ఇదే సమయంలో నిన్న ఏకాదశి కావడంతో ఉపవాసం ఉన్నారని ఈ క్రమంలో కేవలం పండ్లు మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది ఇలా స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని తెప్పించుకొని కవిత చదువుతున్నారని తెలుస్తోంది పైగా అందులో తనకు నచ్చిన కీలకమైన అంశాలను తన డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారని అంటున్నారు అలా భగవద్గీతతో పాటు ఇండియన్ పొలిటికల్ లైఫ్కు సంబంధించిన మరికొన్ని పుస్తకాలను కూడా తెప్పించుకున్నారని టాక్ ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన బుక్స్ కూడా చదువుతున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర ఏఎస్ పన్నీర్ సెల్వన్ రాసిన కరుణానిధి ఏ లైఫ్లతో పాటు శోభనా కే నాయుడు రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వెదర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను అడిగి తెప్పించుకొని చదువుతున్నారని వాటిలోని కీలక పాయింట్లను కూడా నోట్ చేసుకుంటున్నారని ఈ విధంగా విచారణ సమయం మినహా కవిత దినచర్య ఉంటుందని అంటున్నారు ఆ సంగతి అలా ఉంటే బుధవారం నాడు కవితను ఈడీ అధికారులు ఉదయం పది గంటల నుంచి కొద్ది సమయం మాత్రమే విచారించారని తెలుస్తోంది ఇదే క్రమంలో లంచ్ బ్రేక్ తర్వాత కూడా అతి కొద్ది సమయం మాత్రమే విచారించారని అంటున్నారు మరోపక్క కవిత పిఏని సిబ్బందిని కూడా విచారించారని ఇందులో భాగంగా ఆమె సిబ్బందికి సంబంధించిన సుమారు పదహారు ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం మరోపక్క కస్టడీలో ఉన్న కవితను నాలుగో రోజు కూడా ఆమె అన్న కేటీఆర్ కలిశారు అడ్వకేట్ మోహిత్ రావును వెంటబెట్టుకుని కేటీఆర్ కవితను కలిసి సుప్రీంకోర్టులో ఈ కేసు నుంచి ఉపశమనం దొరికే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే నేడు కవిత తల్లి శోభను ఆమె కలవనున్నారు ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందని తెలుస్తోంది ఇదే సమయంలో కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే